గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కృష్ణపట్నం పోర్ట్, నెల్లూరు సమీపంలో ఉన్న కృష్ణపట్నం పోర్ట్ ప్రస్తుతం నవేగా గ్రూప్ ఆపరేట్ చేస్తున్న పోర్ట్ ఇది. సో ఈ పోర్ట్లో అదాని గ్రూప్ 70% స్టేక్ అంటే మెజారిటీ వాటా చేజిక్కించుకోబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. సో సుమారుగా ఈ 70% వాటా కోసం 5,000 కోట్ల రూపాయలు నవేగా గ్రూప్కి అదాని చెల్లించబోతోంది. సో కారణాలు ఏంటి, ఎందుకు అదానికి అమ్మివేస్తున్నారు కృష్ణపట్నం పోర్ట్ని అనేది కారణాలు తెలీదు. ఎందుకంటే 30 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇది. సెప్టెంబర్ 2004 నుంచి కూడా నవేగా గ్రూప్ కృష్ణపట్నం పోర్ట్ని నిర్వహిస్తోంది. ఇదేంటంటే డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ 30 ఇయర్స్ పాటు నిర్వహించేలా కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఇది. సో 30 ఇయర్స్ ప్లస్ మరొక 20 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉందంటే మొత్తం 50 సంవత్సరాలు 2054 వరకు కూడా ఆపరేట్ చేసే వీలున్నప్పటికీ కూడా బట్ పోర్ట్ని మెజారిటీ స్టేక్ అమ్మివేయాలని చెప్పేసి గ్రూప్ యాజమాన్యం సివి రావు, అందరికీ సుపరిచితమైన పేరే ఇది, సి విశ్వేశ్వరరావు లేదా చింతా విశ్వేశ్వరరావు, ఆయన కృష్ణపట్నం పోర్ట్ ఓనర్. సో ఆయన ఇద్దరు కుమారులు కలిపి కృష్ణపట్నం పోర్ట్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వన్ ఆఫ్ ది వెరీ సక్సెస్ఫుల్ పోర్ట్స్ ఇన్ ది కంట్రీగా కృష్ణపట్నం పోర్ట్ని చెప్తూ ఉంటారు. ప్రస్తుతం సుమారుగా 45 మిలియన్ టన్స్ ఆఫ్ కార్గోని 10 బెర్తుల నుంచి నిర్వహించే కెపాసిటీ కృష్ణపట్నం పోర్ట్కు ఉంది. అలాగే సుమారుగా 1.2 మిలియన్ టీఈయూ కెపాసిటీ అంటారు. సో అటువంటి ఒక కెపాసిటీ కంటైనర్ టెర్మినల్ కూడా ఉంది. ఇది ఇప్పటిదాకా 5 లక్షల టీఈయూస్ ఆఫ్ కార్గోని హ్యాండిల్ చేసింది కృష్ణపట్నం పోర్ట్. సో కృష్ణపట్నం పోర్ట్లో ప్రస్తుతం 92% స్టేక్ ఉంది సివిఆర్ గ్రూప్కి. చింతా విశ్వేశ్వరరావు అండ్ ఫ్యామిలీకి సుమారుగా 92% ఉంది. మరొక 8% ఓవర్సీస్ ఇన్వెస్టర్ 3i అనే గ్రూప్కి ఉంది. సో 3i కి నవేగా కూడా కొద్దిగా ఈ మధ్య విభేదాలు వచ్చాయి స్టేక్ సేల్కి సంబంధించి. సో ఆల్ ఇన్ ఆల్ ఒక మళ్ళీ తెలుగు వారికి చెందిన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక పోర్ట్ని గుజరాతీ గ్రూప్ అదానీ గౌతమ్ అదానీ గ్రూప్ చేజిక్కించుకోబోతోంది. సో ఏమిటి కారణాలు అనేది మనకు తెలియదు. ఎందుకంటే టాప్ 3 కార్పొరేట్ గ్రూప్స్, తెలుగు రాష్ట్రాలకు చెందిన టాప్ 3 కార్పొరేట్ గ్రూప్స్లో ఒకటిగా వెలుగొందుతున్న నవేగా ఎందుకు తన పోర్ట్, ఎందుకంటే ఫ్లాగ్షిప్ కంపెనీ అంటాం కదా. సో ఒక గ్రూప్లో బాగా లీడ్లో ఉండే కంపెనీని ఫ్లాగ్షిప్ కంపెనీ అంటాం. సో అటువంటి ఒక ఫ్లాగ్షిప్ కంపెనీని అమ్మివేసి మేబీ ఇతర బిజినెస్లు బహుశా కంటిన్యూ చేస్తారు. లైక్ వాళ్ళు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన చాలా ఆపరేషన్స్లో ఉన్నారు. పోర్ట్ ఒకటే కాకుండా దే ఆల్సో హ్యావ్ ఇంతకుముందు మచిలీపట్నం పోర్ట్ కూడా వీళ్ళదే నవేగా గ్రూప్కే వచ్చింది. దాన్ని కూడా అందులో మెజారిటీ స్టేక్ను కూడా అమ్మివేస్తున్నారని వార్తలు వచ్చాయి. సో ఎనీహౌ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రామినెంట్ గ్రూప్కి సంబంధించిన ఆస్తుల అమ్మకం అనేది ఇట్స్ ఎ బిగ్ బ్రేకింగ్ న్యూస్ యాజ్ ఫర్ యాజ్ న్యూస్ ఈజ్ కన్సర్న్డ్. సో లెట్స్ సీ ఇంకా ఎటువంటి డీటెయిల్స్ వస్తాయి, ఎందుకు వాళ్ళు స్టేక్ అమ్మేస్తున్నారు అనే అంశాలు మనం ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. వివరాలు పూర్తిగా తెలిసినప్పుడు విల్ డెఫినెట్లీ షేర్ ది ఇన్ఫర్మేషన్ విత్ యూ.